అవకాశమిస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యమన్నారు. జగన్ మళ్లీ సీఎం అయితే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందన్నారు. నిత్యం ప్రజలలో ఉండి జనం కోసం ఆలోచించే వ్యక్తికి ఓటు వేసి ఎన్నుకోవాలని కోరారు. నియోజకవర్గంలో 26 వార్డులో ఆయన ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి గత 5 ఏళ్లలో జగన్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను వివరించారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన వస్తుందన్నారు కేకే రాజు. ఉత్తర నియోజకవర్గంలో 26 వార్డులో ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి గతంలో గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ వార్డు అంతా కూడా పర్యటించి ఈ వార్డులో ఉన్న ప్రతి సమస్యని కూడా పరిశీలించే దిశగా అడుగులు వేశాం. స్థానికంగా ఈ వార్డులో పక్క పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఉన్నా సరే అన్ని వార్డులోని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన 17 వార్డులు ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించామో అదేవిధంగా ఈ వార్డులో కూడా అందించాం. ఈరోజు ఈ వార్డులో అందరికీ కూడా తెలుసు, రోడ్స్కి సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి, స్కూల్స్ సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి ఈ వార్డు చరిత్ర ఎన్నడూ లేనంటే విధంగా సుమారు ఇప్పటి వరకు కూడా 18 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి 26 వార్డు అభివృద్ధికి ముందుకు అడుగులు వేశాం. అదేవిధంగా ఈ వార్డులో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ అందరితో కూడా అందుబాటులో ఉండి సర్వీస్ చేశాం. తప్పకుండా ఈ వార్డు ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు అందుబాటులో ఉండి కొత్తవేట దూరంలో పిలిస్తే కష్టకాలంలో పలికే నాయకులకి మీరు మద్దతు తెలపాలని. ఎందుకంటే ఈరోజు ఎవరైతే మాజీ శాసనసభ్యుడినో నాతో పోటీ చేస్తున్న అభ్యర్థి ఉన్నాడో కలబుల్లి కబుర్లతో 4 సంవత్సరాలు 8 నెలలు మొహం చాటేసిన అతను ఈరోజు ముందుకు వచ్చి నేను సేవ చేస్తాను లేకపోతే అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తున్నాడు. అలాంటి నాయకులను విశ్వసించకుండా మీరు కనుక నాకు ఒక అవకాశం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి నాకు ఒక అవకాశాన్ని కల్పిస్తే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్లడం కోసం, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం, మౌలిక వసతుల కల్పన కోసం, ఉపాధి ఉద్యోగ అవసరాల కోసం కృషి చేస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవన్నీ కూడా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఎలాంటి వివక్ష లేకుండా నిస్వార్థంగా, నిజాయితీగా, నిబద్ధతతో, అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడం విషయంలో కానీ, ముఖ్యంగా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఏదో తూతూరు మంత్రం చంద్రబాబు నాయుడు మాదిరి బాగు సమయోలు కాకుండా ఈరోజు నిజాయితీగా, నిబద్ధతతో ఏదైతే పరిశ్రమలు ల్యాండ్ అవుతాయో, ఏదైతే పరిశ్రమలు గ్రౌండ్ అవుతాయో అలాంటి పరిశ్రమలో ఒప్పందాలు చూసుకుని ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ముందడిగేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. జగన్ అన్న మాత్రమే మన